ఆఫ్రికా దేశం నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది పెట్రోల్ ట్యాంకర్ పేలి నూట నలభై మందికి పైగా మృతి చెందారు మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కనో నుంచి బయలుదేరిన పెట్రోల్ ట్యాంకర్ జిగావా రాష్టంలోని పట్టణంలో అర్దరాత్రి పన్నెండున్నర గంటలకు ప్రమాదానికి గురైంది డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్యాంకర్ హైవేపై బోల్తా పడింది ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు పెట్రోల్ నింపుకునేందుకు యత్నించారు ఈ సమయంలో ఒక్కసారిగా మంటల్ చెల్లరేకి ట్యాంకర్ పేలింది ఈ ఘటనలో నూట నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోగా క్షతగాత్రలను స్థానిక ఆసుపత్రులకు తరలించారు